ఎంతనైతుందో బతుకమ్మ ఆడిస్తావు గాని మా ఆడబిడ్డల పిల్లలు బతుకమ్మ ఆడుకోవద్దానే? మా పిల్లలు బతుకమ్మ ఆడింది అంటున్నాను. నువ్వేదైతే నల్ల పోషమంతాలు అంటావో ఆయుధ పూజ అంటావు గాని నువ్వేదో ఆటలు పోసినవు అక్కడ. మన ఇళ్ళ ఎవరి దగ్గర ఆడ కోసినారే? మన దసరా పండుగ అయితే మొత్తం బస్సులు ఏదైతుందో కొబ్బరాకు మామిడాకుతోని దాని దొర్రాలు కట్టి పూజలు చేసి బాహర పూజలు చేస్తున్నా. మన మన పరిస్థితి ఏంటి అని చెప్పంటున్నా. సంబరం చేసుకుందామంటే కూడా మన సంబరాలు లేకుంటే ఇంట్లో పొయ్యి ఎలుతలేదు అని చెప్పంటున్నా. ఇంట్లో పొయ్యి ఎలుతలేదో చెప్పంటున్నాను. వీళ్ళు ప్రగతి భవన బతుకమ్మ ఆడంగానే మొత్తం లోకం అంతా బతుకమ్మ మారుతున్నది. ఇక్కడ మా కార్మికుల పిల్లల ఉసురు ఉట్టిన పోదు. ఆయన కార్మికుల ఉసురు ఉట్టిన పోదు. దయచేసి ఏదైతే ఉందో ఈ సంస్థ నిలబెట్టుకోవడానికి బతికించుకోవడానికి సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది సంస్థ పరిరక్షణ కొరకు చేపట్టిన ఉద్యమం మాత్రమే. ఇక్కడ కార్మికుడు సమ్మెలో పోయే పరిస్థితి ఏర్పడదంటే దాని కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఇక్కడ కార్మికుడు కుట్రలో సమ్మెలో పోయే పరిస్థితి ఏర్పడదంటే ఇది కేసీఆర్ కుట్రలో భాగం మాత్రమే చెప్పండి. ప్రజలు గమనిస్తున్నా, ప్రజలు గమనిస్తున్నా చెప్పంటున్నా. మీరేదైతుందో దయచేసి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పంటుంది. లేదు మాకు తెలుసు, నెల రోజులు గడిచినా జీతం రాలేదు. జీతం వస్తేనే కుటుంబం గడవది. ఏ కుటుంబం అయినా కానీ ఏదైతుందో చేసిన పనికి రావాల్సిన జీతం అయితే రావాలి కదమ్మా. సెప్టెంబర్ నెల మాస జీతం ఏదైతుందో మనకు అక్టోబర్ మొదటి వారం పడాలి, రాలేదు. మరి ఎట్ల తల్లి? ఇలా కార్మికుడి హక్కు అయినటువంటి ఒక చేసిన పని వేతనం ఏదైతుందో నువ్వు కల్పించకపోవడు ఇది కార్మిక వ్యతిరేక విధానం కాదమ్మని చెప్పంటుంది. కార్మిక వ్యతిరేక విధానం కాదమ్మని చెప్పంటుంది. దయచేసి మరొకసారి మా రాష్ట రోడ్డు రవాణా సంస్థ కార్మిక చేపట్టే ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పంటుంది. మీరు చేపట్టగల ఉద్యమం ఆనాడు తెలంగాణ రాష్ట సాధనలు కూడా చేపట్టే సకల సమ్మెగా రూపొందుతుంది. ఇది మరొక తెలంగాణ రాష్ట ఏర్పాటు ఉద్యమం, మరొక తెలంగాణ రాష్ట ఏర్పాటు ఉద్యమం చెప్పంటుంది. మీరు సాధించుకోబడ్డ తెలంగాణను ఒక సామాజిక తెలంగాణ, ఒక బతుకు తెలంగాణ, బతుకు తెలంగాణ చెప్పంటుంది. ఎవడికి కావాలి బంగారు తెలంగాణ? ఎవడికి కావాలమ్మా బంగారు తెలంగాణ అని చెప్పంటున్నా. మన బతుకు తెలంగాణ కావాలని చెప్పంటున్నారు. బంగారు తెలంగాణ మీకే ఉండని మీ మెడలు బంగారు గుర్తు వేసుకొని మాకేం పచ్చా. మా కార్మికుల ఇళ్ళల్లో ఏదైతే ఉందో మా పుస్తలు తప్ప మీకు ఇంకోటి పట్టదవ్వా అని చెప్పంటున్నా. అంతకంటే మనం కోరుకుంటలేమని చెప్పంటున్నా. బతుకు తెలంగాణ కావాలని చెప్పంటున్నా. ఆ బతుకు తెలంగాణ కొరకు ఏదైతే ఉందో, ఈ బతుకు పోరాటం ఏదైతే ఉందో, మన 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 డిమాండ్ సాధన ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం విలీనం చేసేంత వరకు ఇలా మీకు తెలంగాణ సభ్య సమాజం మీ తోడుగా ఉంటుందని చెప్పని చెప్పంటున్నా. ఏ కార్యక్రమమైన కానివ్వండి చెప్పంటున్నా. తప్పకుండా మీలో ఒకరిగా ఒక భాగస్వామిగా ఏదైతే ఉందో తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని కూడా మన ఎప్పుడు చెప్పండి.